माजी मंत्री शत्रुचर्ल विजयरामराजु आध्वर्यंलो विजयनगरं जिल्ला कुरुपाम नियोजकवर्ग टीडीपी नायकुलु कार्यकर्तलु तेलुगुदेशं आत्मगौरव सभ र्याली कार्यक्रमं कुरुपाम पुर वीधुलो निर्वहिंचारु। अनंतरं स्थानिक रावाडकोडलो समावेशं एर्पाटु चेशारु। ఒక అపూర్వమైనటువంటి రీతిలో ఎంతో ఉత్సాహం ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి 200 సంవత్సరాలు సమయం ఉన్నా ఆ సమయానికి మేము రాజీ పడం ఇంకా ముందుగానే ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ఒక సంకల్ప దీక్షతో ఎంతో ఉత్సాహంగా आत्म गौरव सभ का चंद्रबाबू नायडू गारिनि मल्ला मुख्यमंत्री कार्यकर्तलकु सोदर सोदरी मल्लकु हृदयपूर्वक नमस्कार महाप्रणयी आना तुफान कटे फोर्स तो तुफान वस्ती रुदी अंटे मन की साक्षात रुद्दी सभ जगे वरकू तुफा रा పడగొట్టి వైకాపా ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి సమయం నాటనవుంది। ఇదే సరైన మోత్తం ఈ గోహే హెడ్ అంటూ ఇవల దేవుడే మనకు ఒక అవకాశం ఇచ్చాడు। తుఫాను తర్వాత రావచ్చు కానీ మన తుఫాను వల్ల మన సభకు అంతరాయం కలగకుండా ఈవేళ చేశాడు। ఇదే మనకి హృదయ విజయం అని హిరణ్యకశిపుడు రాక్షసుడు ఆయన ఏం సంకల్పించాడంటే ఈ భూమండలాన్ని చాపలాగా చుట్టి శంఖలో పెట్టుకొని పోతామన్న ఆ హిరణ్యకశిపుడు ఈవేళ ఏమయ్యాడు కలిసిపోయాడు। ఈ వైకాపా ప్రభుత్వం కూడా అలాగే రోజు కాల గర్భంలో కలిసిపోతాది। అందుకు మీరంతా సమిదరై తీరాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను। సోదరులారా ఈ రోజు మీ అందరి ఉత్సాహంతో ఆయన ఉద్యోగాలు రాలి పోయిన ఉద్యోగాలు వస్తాయి మీకు జరిగినటువంటి ప్రతి నష్టాన్ని మేము తీరుస్తామని చెప్పి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ముందుగానే హామీ ఇచ్చారు। ఎవరెవరైతే ఈ వైకాపా ప్రభుత్వంలో అన్యాయాల గురి కాబట్టారో అరాచకాలకి గురువు కాబట్టారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తుంది మన ప్రభుత్వం అని మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున ఈవేళ కురుపాములో మీ ప్రజల సాక్ష్యంగా నేను మీ మనవి చేస్తున్నాను। అవమానానికి అనుమానానికి మళ్ళా మనం రుణం తీర్చుకుంటాం మనం రుణం తీర్చుకుంటాం మళ్ళా ఎవరైతే ఈ వేళ ఇచ్చేశారో వాళ్ళందరికీ మనకి మనం బుద్ధి చెప్తామని తందరగా మనం చేస్తున్నాం। ఎవరు పెన్షన్లు పోయాయో ఎవరు ఉద్యోగాలు పోయాయో ఎవరు బాధలు మీరు మీ తాలూకా దీక్ష ఏమిటో నాకు ఈ వేళ అర్థమైపోయింది। ప్రతి ఒక్కరూ కూడా ఈ వేళ సంసిద్ధులై ఉన్నారు। మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఆయన అసెంబ్లీ సాక్షిగా అవమానానికి గురే వారు
కన్నీరు కార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ కన్నీరు ఉదాహరణకు మీరు కార్చినటువంటి ప్రతి కన్నీరు కొట్టు కూడా మీకు మళ్ళా అధికారంలో తీసుకొస్తాది మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారు మళ్ళా మనం ఈ వైకాయ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క విధానాలని రూపుమాపి మళ్ళా ప్రజలకు చేరువవుతాం ప్రజలకు మేలు చేస్తాం ఏ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రజలకు విపరీతమైన నష్టాలు చేకూర్చేనటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం గంగలో పోస్తామని ఈవేళ ప్రజలందరూ కూడా ఆయన మద్దతు పలికారు దాని పర్యవసానమే అప్పుడే కొంతమంది క్షమాపణ కోరారు అయ్యా మాకు పొరపాటైంది మా తల్లి సీతాదేవి లాంటి సాధ్వికి మేము కన్నీరు తెప్పించాం తద్వారా మేము ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం మేము చేసిన తప్పులకి సారీ చెప్పుకుంటున్నామని బహిరంగంగానే క్షమాపణ కోరారు అదే మన తాలూకు విజయం అదే తెలుగుదేశం పార్టీ తరపు విజయం అని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ మనవి చేస్తున్నా మళ్ళా మనం అధికారంలోకి వస్తే ఇక ముందు ముందు మనం చేయవలసిన పనులు చేయాలి చేయవలసిన పనులు చేయాలా ఏవేవైతే ఈ రోడ్డు గుంటలు పడ్డాయో ఏవేవైతే రోడ్డు గుంటలు పడ్డాయో ఏవేవైతే అభివృద్ధి ఆగిపోయిందో ఏదైతే బ్రిడ్జి ఉందో కమరాడలో అది ఇప్పుడు దాకా నత్తనడికి సాగిందో అవి కూడా మన ప్రభుత్వం వచ్చిన 3 మాసాల్లోనే మనం ఇవన్నీ కూడా పనులు పూర్తి చేస్తామని మరొకసారి మనవి చేస్తూ ఇప్పటికే చాలా కాల వ్యవధి అయిపోయింది చాలామంది మాట్లాడారు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు వాళ్ళందరూ మాట్లాడారు ఏవైతే వాళ్ళు మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా రేపు భవిష్యత్తులో చెల్లుబాటు అవుతుందని మనవి చేస్తూ